Hi friends, welcome to Srinidhi's kitchen. Iroju face pack chuddamandi. Idu vachesi dry face untundi kada, ee winter lo chaala dry face unna vallaku anamata idi. So idi veskodam valla chaala relief vastundi. Idi weekly twice veskovachu, chaala baaguntundi. Chaala mandiki ee winter lo charmam chaala pagulutu untundi. So anduku idi chaala use avutundi, endukante deentlo manamu అలోవెరా జెల్ అలాగే బాదం పౌడర్ బియ్యం పొడి అన్నీ వాడుతున్నాం అన్నమాట. సో ఈ ప్యాక్ వల్ల మన స్కిన్ బాగా టైట్నింగ్ చేస్తుంది, అలాగే స్కిన్ త్వరగా పగలకుండా డ్రై అవ్వకుండా మనకి ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. ప్యాక్ ఏ విధంగా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటివో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను బియ్యం పిండి తీసుకున్నాను, చూస్తున్నారు కదా బియ్యం పిండి. అలాగే ఇది వచ్చేసి హనీ అండి. హనీ చాలా బెటర్ రిలీఫ్ ఇస్తుంది, మన స్కిన్ డ్రై అవ్వకుండా చాలా కాపాడుతుంది. అలాగే ఇది బాదం పౌడర్ అండి. మన ఇంట్లోనే మామూలు బాదం ఉంటుంది కదా, దాన్ని కొంచెం డ్రైగా ఉండాలి, పచ్చిపచ్చిగా ఉండకూడదు. అవి డ్రైగా ఉన్నప్పుడే మనం మిక్సీలో వేసేసుకుంటే పొడి అవుతుంది. ఇది హోమ్ మేడ్ బాదం పౌడర్, బయట కూడా దొరుకుతుంది బట్ హోమ్ మేడ్ బాదం పౌడర్ ఇది. ఇది వచ్చేసి పాల మీద మీగడ. ఇది మన స్కిన్కి ఇంకా చాలా మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. కొంచెం డ్రైగా ఉన్న వాళ్ళకి ఆయిల్ లాగా వస్తుంది అన్నమాట. సో చాలా బెటర్ ఫీలింగ్ ఉంటుంది ఇది మనం యూస్ చేయడం వల్ల. ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువనే వాడుకోవచ్చు. సో టర్మరిక్ పసుపు మంచిది తీసుకుంటే చాలా మంచిదండి, కస్తూరి పసుపు అంటారు కదా, అది తీసుకుంటే చాలా బెటర్ ఫీలింగ్. నెక్స్ట్ అలోవెరా జెల్, పతాంజలి అలోవెరా జెల్. ఇప్పుడు ఏ విధంగా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకుంటున్నాను. వన్ టీ స్పూన్ తీసుకున్నాను, ఇది చిన్నగా స్పూన్ కాబట్టి వన్ టీ స్పూన్ తీసుకున్నాను. అలాగే బాదం పౌడర్ తీసుకుంటున్నాను వన్ టీ స్పూన్. అలాగే హనీ వన్ టీ స్పూన్. పసుపు కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ అంతా ఎల్లో ఎల్లోగా కనిపిస్తుంది మన ఫేస్. కొంచెం వేసుకోండి చాలు. నెక్స్ట్ అలోవెరా జెల్ వేస్తున్నాను. నెక్స్ట్ మీగడ వేస్తున్నాను. దీన్ని ఇక్కడ ఇట్లా స్మాష్ చేసేసుకోండి, మళ్ళీ అక్కడ వేస్తే మనకి స్మాష్ అవ్వదు. ఇప్పుడు దీన్నంతా ఇలా బాగా కలపండి. చూసారుగా ఈ విధంగా ప్యాక్ రెడీ అవుతుంది. బాగా ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం. చూసారు కదండి ఫేస్ ప్యాక్ ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. ఒకవేళ మీతో బ్రష్ ఉంటే బ్రష్తో వేసుకోండి, నా దగ్గర బ్రష్ లేదు అందుకే నేను చేత్తో వేసుకుంటున్నాను. మీ ఫేస్ మీద ఏదైనా మేకప్ ఉన్నా అది తీసేసుకోండి, ఎందుకంటే ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా ముందే మన స్కిన్ అనేది నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి.
వాష్ చేసుకున్న తర్వాతే మనం ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకుందాము. ఈ ఫేస్ ప్యాక్ మన నెక్కు కూడా వేసుకోవచ్చు. అలాగే దీన్ని మందంగా వేసుకోవద్దండి, ఎందుకంటే ఆరడానికి చాలా టైం తీసుకుంటుంది, మినిమం హాఫ్ అన్ అవర్ పైనే తీసుకుంటుంది. నేను ఏ విధంగా వేసుకుంటున్నానో ఒకసారి చూసి ఆ విధంగా వేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ వీక్లీ ట్వైస్ వేసామంటే మన స్కిన్ డ్రై అవ్వడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ ఇప్పుడు మినిమం 15 మినిట్స్ వెయిట్ చేస్తే ఆరిపోతుంది. చూసారు కదండి, ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఫేస్ ప్యాక్ ఈ విధంగా ఉంది, చాలా టైట్గా ఉందన్నమాట స్కిన్ అంతా. ఇప్పుడు మనం దీన్ని కొన్ని లైట్గా వాటర్ తీసుకొని మసాజ్ లాగా చేసుకోవాలి. ఎక్కువ రబ్ చేయకండి, మసాజ్ లాగా చేసుకోండి. మన ఫేస్ అంతా బాగా మసాజ్ లాగా చేసేసుకోండి. ఈ మసాజ్ లాగా మన బెడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఇలా చిన్ దగ్గర, అలాగే మన నోస్ దగ్గర, మన మౌత్ దగ్గర ఎక్కువ నలుపు ఉంటుంది కదండి, అలాంటి చోట కొంచెం బాగా మసాజ్ లాగా చేయండి. మసాజ్ మినిమం ఒక 2 మినిట్స్ అయినా చేయాలి, ఎందుకంటే మసాజ్ చేసినప్పుడు మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అలాగే మన ఫేస్లో ఉన్న బ్యాడ్ అంతా వెళ్ళిపోవడానికి ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. 2-3 మినిట్స్ కంటే ఎక్కువ మసాజ్ చేయకండి, ఎందుకంటే ఎక్కువ మసాజ్ రబ్ చేసినా మన స్కిన్ పాడవుతుంది. ఒక 2 మినిట్స్ రబ్ చేసామంటే చాలు. ఇంకా మసాజ్ అనేది మీకు ట్రిక్స్ ఏమైనా తెలిసి ఉంటే అట్లా కూడా చేసుకోవచ్చు. చూసారుగా, మసాజ్ అంతా ఒక 2-3 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫేస్ వాష్, నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నామంటే ఇంకా తెలుస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, షైనింగ్ షైనింగ్గా ఉంటుంది, ఎందుకంటే మనం పాల మీద వేయడం వేసాం కదా, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఫేస్ వాష్ చేసేసుకుని వచ్చేసాను, చూసారు కదా ఎంత షైనింగ్ షైనింగ్గా ఉందో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇది వీక్లీ ట్వైస్ యూజ్ చేస్తే మనకు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇంకా చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది, ఎందుకంటే మనం దీంట్లో హనీ అలాగే బాదం పౌడర్ అన్నీ వేసాం కదా, చాలా బెస్ట్ రిజల్ట్. బాదం చాలా బెస్ట్ రిజల్ట్, ఎందుకంటే మనకి ముడతలు రాకుండా కూడా కాపాడుతుంది అన్నమాట. సో ఇది డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అంతే అండి, ఫేస్ వాష్ చాలా, ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.